రెండు వేల పదకొండు ప్రపంచ కప్ హీరో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనకాడమీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రోడ్డు భద్రత టీ ట్వంటీ సిరీస్లో భారత లెజెండ్స్ జట్టు సెమీఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే సెమీఫైనల్లో వెస్టిండీస్ లెజెండ్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు రెండు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ సాధించింది ఇన్నింగ్స్ పంతొమ్మిది ఓవర్లో యువరాజ్ సింగ్ వెస్టిండీస్ బౌలర్ మహేంద్ర నాగముత్తు బౌలింగ్లో మొదటి మూడు బంతులను మూడు భారీ సిక్సర్లుగా మలిచాడు తర్వాత బంతి వైడ్ వేయడంతో యువరాజ్ వరుస సిక్సర్లకు బ్రేక్ పడింది మళ్లీ ఐదో బంతిని యువరాజ్ మరో భారీ సిక్సర్ బాదాడు ఈ మ్యాచ్లో యువరాజ్ కేవలం ఇరవై బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్ నలభై రెండు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేయగా సెహ్వాగ్ పదిహేడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు యూసఫ్ ఫఠాన్ ఇరవై బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు రెండు వందల పద్దెనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఆరు పరుగులు మాత్రమే చేసింది ఆఖరిలో భారీ స్కోర్ దిశగా భారత లెజెండ్స్ జట్టును నడిపించిన యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది పన్నెండు పరుగుల తేడాతో వెస్టిండీస్ లెజెండ్స్పై గెలిచిన భారత లెజెండ్స్ జట్టు ఈ టోర్నమెంట్ ఫైనల్కు అర్హత సాధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి